చూస్తున్నాం. రెండో రోజు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ సమావేశాలు ఉద్రిక్తతల మధ్య జరుగుతూ ఉన్నాయి. ఎమ్మెల్యే ఖుర్షీద్ ఆర్టికల్ 370 పై బ్యానర్ ప్రదర్శించడంతో ప్రతిపక్ష బీజేపీ నేత సునీల్ శర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు పార్టీల ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం నెలకొంది. సభలోనే ఎమ్మెల్యేలు పరస్పరం పిడిగుద్దులు కురిపించుకున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తీర్మానం ప్రతిరోచించేశారు. సభలో గందరగోళం ఏర్పడడంతో సభ కొద్దిసేపు వాయిదా పడగా తిరిగి సభ ప్రారంభమైన సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇక నిరసనల మధ్య ఆర్టికల్ 370 రద్దు తీర్మానానికి ఆమోదం తెలిపింది జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ. రెండవ రోజు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ సమావేశాలు ఉద్రిక్తతల మధ్య జరుగుతూ ఉన్నాయి. మన స్క్రీన్ మీద చూసుకోవచ్చు, ఇరు వర్గాల సభ్యులు కూడా ఒకరిపై ఒకరు పిడుగుద్దులు కురిపించుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపు అసెంబ్లీని వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైనంతరం కూడా నిరసనల మధ్య అసెంబ్లీ కొనసాగుతుంది. అసెంబ్లీ సమావేశాలు ఉద్రిక్తతల మధ్య జరుగుతూ ఉన్నాయి. ఎమ్మెల్యే ఖుర్షీద్ ఆర్టికల్ 370 పై బ్యానర్ ప్రదర్శించడంతో ఇవి రగడ కాస్త నెలకొంది. ప్రతిపక్ష బీజేపీ నేత సునీల్ శర్మ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఇక దీంతో ఇరు పార్టీల ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం నెలకొంది. సభలోనే ఎమ్మెల్యేలు పరస్పరం పిడుగుద్దులు కురిపించుకున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తీర్మాన ప్రతులుచిన్ చేశారు. సభలో గందరగోళం ఏర్పడడంతో సభ కొద్దిసేపు వాయిదా పడగా తిరిగి సభ ప్రారంభమైన సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. ఇక ఈ నిరసనల మధ్య ఆర్టికల్ 370 రద్దు తీర్మానానికి ఆమోదం తెలిపింది జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ. రెండవ రోజు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ సమావేశాలు ఉద్రిక్తతల మధ్య జరుగుతూ ఉన్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఇరు పార్టీల ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరుగుతూ ఉంది. ఎమ్మెల్యే ఖుర్షీద్ ఆర్టికల్ 370 సంబంధించినటువంటి బ్యానర్ ప్రదర్శించడంతో ఈ రగడ రాజయింది. ప్రతిపక్ష బీజేపీ నేత సునీల్ శర్మ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రెండవ రోజు కూడా సభలో రచ్చరచ్చ జరుగుతుంది. దీంతో ఇరు పార్టీల ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం నెలకొంది. సభలోనే ఆర్టికల్ 370 పైన బ్యానర్ ప్రదర్శించారు. ఎమ్మెల్యే ఖుర్షీద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష బీజేపీ నేత సునీల్ శర్మ ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సభలోనే ఎమ్మెల్యేలు పరస్పరం ఒకరిపై ఒకరు పిడుగుద్దులు కురిపించుకుంటూ ఉన్నారు. మనం స్క్రీన్ మీద చూడొచ్చు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తీర్మాన ప్రతులుచిన్ చేశారు. సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడడంతో సభను కొద్దిసేపు వాయిదా వేయడం జరిగింది. తిరిగి మళ్లీ సభ ప్రారంభమైనా కూడా అదే తీరు కనిపిస్తూ ఉంది. సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. నిరసనల మధ్య ఆర్టికల్ 370 రద్దు తీర్మానానికి ఆమోదం తెలిపింది జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ.
Adică Jammu Kashmir Assembly lo Article 370 raddu tirmanam pai ragada rajukundi adhikara pratipakshala madhya teevra vagvadam chotu chesukuntundi MLA-lu okaripai okaru parasparam pidiguddulu kodipinchukuntu unnaru sabalone MLA-lu vagvadaniki diginatuvanti manu visuals chudochu pratipaksha MLA-lu tirmana pratulanu chinchivedam jarigindi sabalo gandaragola paristhitulu erpadadamto sabanu kasepu vaida vesaru speaker inabidyamlo tirigi malli prarambhamaina kodanu ade padhiti konasagutundi sabalo prabhutvaniki vetirekanga నినాదాలు చేస్తూ ఉన్నారు అలాగే 370 ఆర్టికల్ 370 తీర్మానంపై రద్దుపై దీనికి సంబంధించి రగడ రాజుకుంది జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో సమావేశాలు రణరంగంగా మారాయి మనం చూస్తూ ఉన్నాం విజువల్స్ సంబంధించి కూడాను అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటుంది ఇదే అంశానికి సంబంధించి కూడాను ఆర్టికల్ 370 ప్రతిరణ చించేసింది ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అలాగే ఆర్టికల్ 370 రద్దు తీర్మానంపై ఆమోదం తెలిపింది జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ వాగ్వాదాల నడుమనే ఆర్టికల్ 370 తీర్మానానికి సంబంధించి కూడాను రణరంగంగా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి రెండో రోజులో కూడాను సభలో రచ్చరచ్చ రగుడుతూ ఉంది ఎమ్మెల్యే కుర్షిద్ ఆర్టికల్ 370 కి సంబంధించి బ్యానర్ను ప్రదర్శించారు ఎమ్మెల్యే కుర్షిద్ ఈ నేపథ్యంలోనే దీనిపైన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు ప్రతిపక్ష బీజేపీ నేత సునీల్ శర్మ ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్షాల ఎమ్మెల్యేల మధ్య ఇరు పార్టీల ఎమ్మెల్యేల మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది ఆర్టికల్ 370 రద్దు తీర్మానానికి సంబంధించి రగడ జరుగుతూ ఉంది జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ సమావేశాలు కూడాను దీనికి సంబంధించి మనం చూడొచ్చు తీర్మాన ప్రతిరణ చించేసింది ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడాను నిరసనల మధ్య ఆర్టికల్ 370 నైతే రద్దు తీర్మానం ఆమోదం తెలిపింది జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ కాశ్మీర్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతూ ఉన్నాయి ఈ రోజు రెండో రోజు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ సమావేశాలు రణరంగంగా మారింది మనం విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు రెండో రోజు సభలో కూడా రచ్చరచ్చ జరుగుతూ ఉంది ఆర్టికల్ 370 తీర్మాన రద్దు అంశంపైన ఈ రగడ రాజుకుంది ఆర్టికల్ 370 పై బ్యానర్ను ప్రదర్శించారు ఎమ్మెల్యే కుర్షిద్ ఈ నేపథ్యంలోనే దీనిని బీజేపీ అసెంబ్లీ ప్రతిపక్ష నేత అయినటువంటి సునీల్ శర్మ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో ఇరు పార్టీల వర్గాల మధ్య కూడాను వాగ్వాదం తలెత్తింది ఇరు పార్టీల ఎమ్మెల్యేలు కూడా ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు ఆర్టికల్ 370 రద్దు తీర్మానంపైన రెండు పార్టీల మధ్య కూడాను ఇరు పార్టీ ఎమ్మెల్యేల మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది సభలో యుద్ధ వాతావరణం కనిపిస్తుంది తీర్మాన ప్రతిరణ చించేసింది ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా రెండో రోజు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ సమావేశాలు ఉద్రిక్తతల మధ్య కొనసాగుతూ ఉన్నాయి ఎమ్మెల్యే కుర్షిద్ ఆర్టికల్ 370కి సంబంధించి కూడాను బ్యానర్ ప్రదర్శించడంతో ఇది స్టార్ట్ అయింది ప్రతిపక్ష బీజేపీ నేత సునీల్ శర్మ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు దీంతో ఇరు పార్టీల ఎమ్మెల్యేల మధ్య కూడా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది సభలోని ఎమ్మెల్యేలు పరస్పరం పిడుగుద్దులు కురిపించుకున్నారు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తీర్మాన ప్రతులను కూడా చించివేశారు సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడడంతో సభను కొద్దిసేపు వాయిదా వేయడం జరిగింది తిరిగి సభ మళ్లీ ప్రారంభించినా కూడాను సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు నిరసనల మధ్య ఆర్టికల్ 370 రద్దు తీర్మానానికి జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది Please take your seats.
tăcere, 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 lom sap. Lom sap, please, please. Please, 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 just for 1 minute. Listen. I will allow you, but come from me. జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ సమావేశాల్లో ఆర్టికల్ 371 నడుస్తుంది. ఇరు పార్టీల మధ్య కూడా వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సభలో యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. ఇరు పార్టీల ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం రాజుకుంది. ఆర్టికల్ 370 తీర్మాన రద్దు అంశానికి సంబంధించి కూడాను రగడ కొనసాగుతుంది. రెండవ రోజు అసెంబ్లీ సమావేశాలు కూడాను తీవ్ర యుద్ధ వాతావరణం కనిపిస్తుంది అసెంబ్లీలో. అలాగే ఇరు పార్టీ వర్గాలు కూడాను ఒకరిపై ఒకరు పిడుగుద్దులు కురిపించుకుంటూ ఉన్నారు. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీ సమావేశాలు ఉద్రిక్తతల మధ్య రెండవ రోజు కొనసాగుతున్నాయి. సభ ప్రారంభమైన అప్పటి నుంచి కూడాను సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. ఆర్టికల్ 370 అంశానికి సంబంధించి కూడాను ఎమ్మెల్యే ఖుర్షిద్ ఆర్టికల్ 370 పై బ్యానర్ ప్రదర్శించడంతో ప్రతిపక్ష బీజేపీ నేత సునీల్ శర్మ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు ఈ అంశానికి సంబంధించి. దీంతో ఇరు పార్టీల ఎమ్మెల్యేల మధ్య కూడాను వాగ్వాదం నెలకొంది. సభలోనే ఎమ్మెల్యేలు పరస్పరం ఒకరిపై ఒకరు పిడుగుద్దులు కురిపించుకుంటూ ఉన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తీర్మాన ప్రతులు చించేశారు. సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడింది. సభలో యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఉన్న సభను కొద్దిసేపు వాయిదా వేశారు స్పీకర్. అయినా తిరిగి మళ్లీ సభ ప్రారంభమైనప్పటికీ కూడాను సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు వినిపిస్తూ ఉన్నాయి. నిరసనల మధ్యే ఆర్టికల్ 370 రద్దు అంశానికి సంబంధించి తీర్మానానికి ఆమోదం తెలిపింది జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ కూడాను. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. రెండవ రోజు కూడాను యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. సభలో యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. మనం క్లియర్ గా చూడొచ్చు ఇరు పార్టీ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కూడాను ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటున్నారు. ఆర్టికల్ 370 వార్ రగులుతూ ఉంది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ సమావేశాల్లో ఆర్టికల్ 370 వార్ కనిపిస్తూ ఉంది. నిరసనల మధ్య ఆర్టికల్ 370 రద్దు తీర్మానాన్ని ఆమోదం తెలిపింది జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ.